టీట్వంటీ ప్రపంచ కప్ 2022 లో అంచనాలకు తగ్గట్లు దుమ్ము రేపిన టీమిండియా సెమీఫైనల్ కి దూసుకెళ్లింది. గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సెమీఫైనల్ 2 లో గ్రూప్ 1 లో రెండవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. గురువారం అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రోహిత్ సేన, జోస్ బట్లర్ టీమ్ తో అమీ తుమి తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కు అంపైరింగ్ చేసే అంపైర్ల జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. కుమార్ ధర్మసేన, పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్స్ గా వ్యవహరించనుండగా, క్రిస్ గాఫ్నే మూడో అంపైర్ గా, రాడ్ టకర్ ఫోర్త్ అంపైర్, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ జాబితాను చూసి భారత అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టీ20 ప్రపంచ కప్ భారతదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెమీస్ లో ఇంగ్లాండ్ చిత్తవడం ఖాయమని, ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా, పాక్ తలపడినా రోహిత్ సేన విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ఇండియాకు కలిసి రాని అంపైర్ రిచర్డ్ కెటిల్బరో లేడని, ఇది భారత్ కు కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. గత 9 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి భారత విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో చివరి ఐసీసీ టైటిల్ ని గెలిచింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో 6 సార్లు నాకౌట్ చేరిన టీమిండియాకు ఓటమే ఎదురైంది. ముఖ్యంగా కెటిల్బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్లో భారత్కు ప్రతికూల ఫలితమే వచ్చింది. 2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2016 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కెటిల్బరో అంపైరింగ్ చేయగా భారత్ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే కెటిల్బరోను భారత అభిమానులు బ్యాడ్ లక్గా పిలుస్తారు. కానీ ఈ టీ20 ప్రపంచ కప్ అంపైరింగ్ ప్యానెల్లో కెటిల్బరో కూడా ఉన్నప్పటికీ అతను భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు అంపైరింగ్ చేయడం లేదు అని సంతోషమున్నా, ఫైనల్ కు అంపైరింగ్ చేస్తాడా అని కూడా అభిమానులు సందేహపడుతున్నారు.